రెండోసారి కూడా బీజేపీ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టారు. భారీ మెజారిటీతో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన కూడా మే 30 రాత్రి 7 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి గాను ఆయన ఎంతోమంది ప్రముఖులతో పాటు బయట దేశపు ప్రధానులను కూడా పిలిచారు. ముఖ్యంగా నేపాల్, భూటాన్, శ్రీలంక ఇలాంటి వాళ్ళందరినీ కూడా, ఇలాంటి దేశపు ప్రధానమంత్రిని కూడా చీఫ్ గెస్ట్లుగా పిలిచి ఆయన ప్రమాణ స్వీకారం అంత ముఖ్యమన్నాడు జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఇక రెండవ విషయం ఏంటి అంటే, నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారానికి జగన్, కేసీఆర్ అలాగే జగన్ తల్లి విజయమ్మ కూడా వెళ్తున్నారు. అయితే విజయమ్మ ఢిల్లీ వెళ్ళటానికి గల కారణాలు ఇక్కడ కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ రకంగా చెప్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం అంటే జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో సోనియా గాంధీ వైఎస్ విజయమ్మను పిలిచి దారుణంగా అవమానించింది. అప్పుడు మీ అబ్బాయి ఓదార్పు యాత్ర మానేయాలి అంటే దానికి ఆవిడ చెప్తున్న సమాధానాన్ని మధ్యలోనే ఖండించి లేచి దురుసుగా ప్రవర్తించినట్టుగా అప్పట్లో వచ్చిన వార్తా సమాచారం. అయితే ఆ తర్వాత బళ్ళు ఓళ్ళు ఓళ్ళు బళ్ళు అవుతున్నాయనగా 2014 నుంచి కాంగ్రెస్ అసలు నామరూపాలు లేకుండా పోయింది. సోనియా గాంధీ తమ పార్టీ పగ్గాలు మొత్తం రాహుల్ చేతికి అప్పచెప్పటం, ఇక దారుణంగా కాంగ్రెస్ ఓడిపోవటం, అదే సమయంలో గుజరాత్ సీఎం అయిన నరేంద్ర మోదీ చక్రం తిప్పటం, బీజేపీ నేషనల్ వైడ్గా గెలిచిపోవటం, ఇక ఆయనే ప్రధానమంత్రిగా అవ్వటం జరిగింది. అయితే అప్పుడు ఏ విజయమ్మనైతే ఆవిడ అవమానించారో ఇప్పుడు అదే విజయమ్మ గారి కొడుకు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన స్థాపించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతమైన మెజారిటీతో గెలిచింది. దీనికి కుక్క గారి కాటికి చెప్పు దెబ్బ అన్నట్టుగానే జరిగింది ఇక్కడ సోనియా గాంధీ అలాగే విజయమ్మల ధోరణి. ఇప్పుడు విజయమ్మ మనస్ఫూర్తిగా బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పడానికే ఈ యొక్క పార్టీకి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఆవిడ వెళ్తున్నట్టు తెలుస్తుంది. అందులోనూ నరేంద్ర మోదీ అత్యద్భుతమైన ప్రధాని అని చెప్పుకోవచ్చు. జగన్తోను, చంద్రబాబుతోను, కేసీఆర్తోను, అందరితోనూ కూడా ఆయన చాలా చక్కగా మృదు భాషలు ఆడుతూ ఉంటారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.